విశాఖలో యూట్యూబ్ సెన్సేషన్ ప్రియాంక అండ్ ప్రియా వీళ్ళిద్దరూ కూడా ట్విన్స్. వీళ్ళొక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాని ద్వారా ఇప్పుడు ప్రస్తుతం వైజాగ్లో ఒక సెన్సేషన్గా మారారు. ప్రస్తుతం ఆ ట్విన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ముందుగా ఈరోజు ట్విన్స్ డే కాబట్టి మీకు ట్విన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నా. ఎలా అనిపించింది మీకు ఒక ఛానల్ పెట్టి ఇలా చేయాలని? అంటే సాధారణంగా ఎవరో ఒకరు చేసి ఇలాగా మంచిగా పాపులర్ అవుతారు, కానీ మీ ఇద్దరికి ఒకే థాట్ వచ్చిందా, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంది అండ్ మాకైతే మమ్మీ చెప్పారు ఇలా యూట్యూబ్ ఛానల్ చేయొచ్చు కదా బాగుంటుంది అని. యాక్చువల్లీ మేమైతే సోషల్ మీడియాలో ముందు నుంచి యాక్టివ్, ఇన్స్టాగ్రామ్ టిక్టాక్. టిక్టాక్లో కూడా ఎంత ఉండేది ఫాలోవర్స్, 990K అంటే 1 MM దగ్గరలో ఉండేరు. అండ్ ఇన్స్టాగ్రామ్ తనకి 200K దగ్గరలో ఉన్నారు. నాకు 200K ఉండేవారు, కాకపోతే డిసేబుల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 1 మంత్ బ్యాక్ స్టార్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు 70K ఫాలోవర్స్ అయిపోయారు. దీని తర్వాత మేము ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసాం ఒక 3 మంత్స్ బ్యాక్ యూట్యూబ్. సో ఇప్పుడైతే 92K ఓ 91K అనుకుంటా. ఫ్యామిలీతో ప్రాంక్ కాల్స్ అన్నీ, అంటే లైక్ అన్ని, నాట్ అంటే సింగిల్ గా ఇదే అని కాదు, మాకు ఏం నచ్చితే చేస్తాం ఖచ్చితంగా. అండ్ అదే లైక్ మాకు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కమెంట్ సెక్షన్ చెప్తారు అక్క ఇది చెయ్యండి అక్క అని చెప్తే అప్పుడు అది చేస్తాం వాళ్ళ కోసం. అంటే ఇది చాలా నాట్ ఈజీ, ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో పాటు ఫాలోవర్స్ పెంచుకోవడం అంతా మీకు ట్విన్స్ అనేది చాలా ఒక ప్లస్ పాయింట్ గా మారింది అనుకోవచ్చా? అంతే. అండ్ తనకి తన టాలెంట్ ఉంది, నాకు కూడా నా టాలెంట్ కూడా ఉంది. సో అలా ఏది మోస్ట్లీ ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఆర్ డాన్సింగ్, సింగింగ్? యాక్టింగ్. యాక్టింగ్, డాన్సింగ్. ఓకే. ఇప్పుడు చాలా వరకు షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా వైజాగ్ లో వస్తున్నాయి, దాంట్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, మీరు యాక్ట్ చేస్తున్నారా? యాక్చువల్లీ ఇంకా ఇప్పటిదాకా అయితే అవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ మా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇది కూడా మేము మేనేజ్ చేయాలి కదా. కాకపోతే మాకు వచ్చే చాయిసెస్ హైదరాబాద్, ఇది వైజాగ్లో కూడా వచ్చింది, హైదరాబాద్ నుంచి కూడా వచ్చాయి. ఇంకా ఎడ్యుకేషన్ మాది 3rd year డిగ్రీ, సో ఇక్కడ మనం అన్నీ ఒకేసారి కాదు కదా, ఇక్కడ మనం మేనేజ్ చేయాలి అక్కడ మేనేజ్ చేయాలి. సో ఇది అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఛాన్సెస్ చూస్తాం. అంటే ఇది ఎలా వచ్చింది, పేరెంట్స్ సపోర్టింగ్ ఎలా ఉంది, ఒక ఫ్రెండ్స్ నుండి కూడా ఎలా అనిపిస్తుంది అంతా కూడా? ఫుల్గా ఉంటుంది అండ్ లైక్ స్టార్టింగ్ ఎవరి సపోర్ట్ కూడా ఉండేది కాదు, అందరూ ఏదొక్కటి ఎందుకు అవసరమా అమ్మాయిలు పబ్లిక్గా ఎందుకు అని చెప్పేసి. బట్ ఒక్కసారికి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అందరికీ మీ పిల్లలు, మా ఇంట్లో మమ్మీని ఎవరిని నార్మల్గా అయితే ఫంక్షన్స్కి వెళ్తే బుజ్జి వాళ్ళ పిల్లలు అనేయారు, ఇప్పుడైతే వైజాగ్ ట్విన్స్ వాళ్ళ పిల్లలు, సో మా ఛానల్ వైజాగ్ ట్విన్స్, ప్రియా ప్రియాంక వాళ్ళ పిల్లలు అని చెప్పి ఐడెంటిఫై చేస్తారు అందరు. ఎవరికైనా సరే ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా. సో మమ్మీ కూడా చాలా చాలా ఇష్టం అలాగా. వైజాగ్ నుండి చాలా మంది ఫీల్డ్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ వాళ్ళంతా కూడా మీకు టచ్ లో ఉంటారు రెగ్యులర్ గా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫీల్డ్ లోకి వచ్చి? వాట్సాప్ లో గ్రూప్ ఉంది, సో మేము రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటాం అంతా, అందరితో నేను మాట్లాడుతూ ఉంటాం. బట్ అంటే ఇక్కడ మన లైఫ్ చూసుకుంటూ తర్వాత ఇవి అన్నీ మేనేజ్ చేసుకుంటాం. బట్ ఇలా ట్విన్స్ వచ్చిన మాత్రం అందరూ బాగా కలిసి సరదాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి తర్వాత వెళ్ళిపోవడం. మంది వైజాగ్ చాలా బ్యూటిఫుల్ సిటీ కదా, అల్లడి దగ్గర మీకు అడ్వాంటేజ్ అంతా కూడా ఉపయోగపడుతుంది, మంచి బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి. అవుట్డోర్ ఇంకా ఏమైనా షూట్ చేసే అవకాశం ఉందా, ఓన్లీ ఇండోర్ కాకుండా ఇట్లా కాకుండా? అవుట్డోర్ కూడా చూస్తాం, లైక్ ఎక్కడికైనా బయటకు వెళ్తే ఫ్యామిలీ మాక్సిమం ఫ్రెండ్స్ బయట వాళ్ళతో ఎక్కువ అంటే ఇంటరాక్ట్ అవ్వం, ఎక్కువ ఫ్యామిలీ మేము, ఫ్యామిలీ మేము అంతే, ఎక్కువ ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాం. అందుకే కదా వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు, మేము వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు మాకు ఇవ్వాల్సినంత ఫ్రీడమ్ ఇస్తారు. సో దాన్ని మేము వాళ్ళతోనే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇంతమంది సబ్స్క్రైబ్ ఫాలో అప్ చేసి అంతా కూడా ఒక మినీ ఏం లేదన్నా సెలబ్రిటీ హోదా వచ్చింది కాబట్టి, మీరు ఏదైనా చేస్తే మీ ఫాలోవర్స్ కూడా ఆల్మోస్ట్ అదే చేస్తారు కాబట్టి, ఎటువంటివి ఇంకా ఫ్యూచర్లో చేసే అవకాశం ఉంటుంది? లైక్ మేమైతే లైక్ ఏ రాంగ్ కంటెంట్స్ అయితే పెట్టాము, సో వాళ్ళకి కూడా లైక్ వాళ్ళు కూడా మేము అంటాం మీరు కూడా వీడియోస్ చేయాలి. అండ్ మీరు కూడా అంటే లైక్ వాళ్ళు ఇప్పుడు నార్మల్గా కొంతమంది స్టార్ట్ చేస్తారు, చేసి నేను చేస్తాను నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి చేసి ఒక 10 డేస్లో చేసి అరే లైక్స్ రావట్లేదు, ఇలా వీడియోస్ ఫాలోవర్స్ ఏం రావట్లేదు ఎందుకు చేయడం అని చెప్తే, మేము స్టార్టింగ్ చేసినప్పుడు మాకు రాలేదని మేమైతే లైక్స్ ఫాలోవర్స్ కోసం ఎప్పుడు చేయలేదు స్టార్టింగ్ నుండి. మాకు ఇష్టం, ఇప్పుడు ఇష్టపడి చేసాం అనుకోండి అది లైక్స్ వచ్చినా ఫాలోవర్స్ రాకపోయినా మనకి చేయాలనిపిస్తుంది. మేమా 2018లో హార్డ్ వర్క్ బాగా చేశారు యూట్యూబ్ ఛానల్ లే 3 మంత్స్ బ్యాక్ చేసి ఎంత? మేము నార్మల్ గా టిక్టాక్ అయితే 2018 నుండి అదే వాడాము, 2019లో అనుకుంటా బ్యాన్ అయిపోయింది. సో దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ అలా యూజ్ చేసాం వాళ్ళవి. ఇప్పుడు అంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని చెప్పి,
మాకంత సో తెలియక అండ్ స్టడీస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మేము సెల్లే స్టార్ట్ చేద్దాము అని చెప్పి మమ్మీ కూడా అన్నారు. చెయ్యొచ్చు కదా ఎందుకు అంత అంటున్నారు కదా అని చెప్తే అప్పుడు సరే అయితే మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పి మేము స్టార్ట్ చేసాం యూట్యూబ్ ఛానల్. స్టడీస్ ఇదంతా కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారా ఈ వీడియోస్ అంతా కూడా చేయడానికి? బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఇంట్లో ఒప్పుకుంటారా? మీరు చదువు ఎవరికైనా పేరెంట్స్ ఎవరైనా ఏమంటారు స్టడీస్ చాలా ఇంపార్టెంట్, దాని తర్వాత ఏదైనా. ఇప్పుడు మనం మేము రెండాటికి 50-50 లైట్ కట్ ఇది దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం దీనికి కూడా అలాగే ఇస్తాం. సో వైజాగ్ ట్విన్స్ ఆఫీషియల్ క్రియేట్ చేశారు కదా, దీని ద్వారా ఇప్పుడు ఏమైనా వెబ్ సిరీస్ లో యాక్టింగ్ ఆపర్చునిటీస్ కానీ ఏమైనా వస్తున్నాయి అంటే లైక్ ఏదైనా షార్ట్ ఫిల్మ్ కానీ? వచ్చాయి ఆల్రెడీ, యాక్చువల్లీ మేము యూట్యూబ్లో లేకముందు కూడా వచ్చాయి, బట్ మేము అప్పుడు చేయలేదు ఎందుకంటే లైక్ స్టడీస్ అంటే ఇక్కడ ఎగ్జామ్స్ సో హైదరాబాద్లో ఎక్కువ వచ్చాయి ఆఫర్స్. సో ఇక్కడ నుంచి అప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి కదా, సో ట్రావెలింగ్, సో ఇంకా కాలేజ్ కూడా మిస్ అవుతుంది. సో అందుకనేసి మేము కూడా ఇంకా అప్పుడు సర్లే స్టడీస్ అయిపోతాయి కదా, సో నెక్స్ట్ ఏం చేయాలని చూద్దామనేసి. ఇప్పుడు నార్మల్గా రీల్స్ యూట్యూబ్ అంటే మాది కాబట్టి మనం ఫ్యామిలీతో చేసుకుంటాం. బయట నుంచి ఆపర్చునిటీస్ వచ్చినవన్నీ మా పేరెంట్స్ పర్మిషన్స్ ఇవ్వాలి వెళ్ళాలి, సో అంతా పెద్ద ప్రాసెస్. బట్ ఇస్తారు కానీ మనం కొంచెం పెద్దలు అవ్వాలి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి ఫస్ట్. ఎలాగైనా మా ఇంట్లో అయితే ఎడ్యుకేషన్ చాలా ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండరీ మనం బాగా చదువుకున్నామంటే మేము ఏం చేసినా అసలే చదువుకుంటున్నారు కదా అని అంటారు. స్టడీస్ మనం సరిగ్గా పెట్టకుంటా అదర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ చూపించాలంటే ఏ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు. సో మా ఇంట్లోని మేము ఫస్ట్ చదవాల్సిన వరకు చదివించుకుంటాం, దాని తర్వాత ఇది కూడా మేనేజ్ చేసేయాలి. మీ నేటివ్ ప్లేస్ ఏది, పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా మమ్మీ డాడీ అయితే స్టీల్ ప్లాంట్, మమ్మీ హౌస్ వైఫ్. మాదా గాజువాక. మమ్మీది అయితే వెస్ట్ బెంగాల్, డాడీది అయితే వైజాగ్. ఉన్నాడు అగోండి, అక్కడ ఉన్నాడు. వాడికి మాకు 8 ఇయర్స్ గ్యాప్, 8 ఇయర్స్ ఆర్ 9 ఇయర్స్ గ్యాప్ తర్వాత పుట్టాడు అక్కడే. మా 2001. అంటే ఫైనలీ ఓన్లీ వీడియోస్ చేయడమేనా లేదంటే ఏవైనా ప్రమోషన్స్ కి వెళ్ళడం వీటిలో చేయడం అంతా కూడా? మేము అదే పేడ్ ప్రమోషన్స్ చేస్తాము, కొలాబ్స్ అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తాము అన్ని. అంటే చూడడానికి మీరిద్దరు కూడా ఒకేలా ఉన్నారు, బయటికి ఎవరైనా వెళ్తే కొంచెం ఐడెంటిఫై చేయడం కష్టం. ప్రియాంక ఎవరు, ప్రియా ఎవరు అనేది ఉంటుంది. మీరిద్దరు కలిసి ఉంటేనా? ప్రియా ప్రియాంక కొని ఎవరు అనరు, అందరూని వైజాగ్ ట్విన్స్ అనే అంటారు. వైజాగ్ ట్విన్ సిస్టర్స్ కదా మీరు అని చెప్పేసి. అంటే బయటకు వెళ్లే ముందు కూడా మేము అంతా కవర్ చేసుకుంటాం, అరే మన పని అయిపోయి వచ్చేయాలి ఇంట్లోకి అని చెప్పి. మాస్క్ పెట్టుకుంటే సరే ఐడెంటిఫై చేసేస్తారు, మీరు వైజాగ్ ట్విన్స్ అదే సిస్టర్స్ కదా అని చెప్పేసి. ఎస్ ఎస్ అంటాం అప్పుడు. అంతంత మాత్రం గుర్తుపట్టారు. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా చాలా మంది అందరూ అంటారు అక్క మేము వీడియోస్ చూస్తున్నాము మాకు చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం అని అంటారు. సో అది మాకు చాలా ఇష్టం, వాళ్ళు అంటారు కదా లైక్ మాకు చాలా ఇష్టం, మాకు అది ఇష్టం ఆ మాట ఇష్టం. ఓకే, ఒకవైపు నుండి స్టడీస్ చేస్తున్నారు కదా, ఇటువైపు నుండి ఇటు ఎంటర్టైన్మెంట్ వైపు కూడా వచ్చే ఆల్మోస్ట్. మీకు మోస్ట్లీ ఏది ఇంట్రెస్ట్ అంటే స్టడీస్ వైపు వెళ్ళాలి సెటిల్ అవ్వాలి అనుకుంటారా లేదంటే ఎంటర్టైన్మెంట్ వచ్చి ఇచ్చారు? ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకైతే రెండు మేనేజ్ చేయాలనుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా నాకు చాలా ఇష్టం. ఎంబీఏ చేసి ఒక మంచి జాబ్ రావాలి అని చెప్పి జాబ్ ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ చేసే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు, అంటే సైడ్ సెకండరీగా చేసే వాళ్ళు ఉన్నారు. సో నాకు ఫస్ట్ జాబ్, సెకండరీగా మాత్రం ఇవి కావాలి. బాగుంటాయి లైక్ మనకి లైఫ్లోనే. ఫైనల్గా ఇప్పుడు చాలా మంది కూడా యూట్యూబ్ ఇటువైపు ఎంటర్టైన్మెంట్ వైపు రావాలనుకుంటారు, వాళ్ళ టాలెంట్ కూడా యూట్యూబ్ వేదికగా చేసుకుని రావాలంటారు, అలాంటి వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే గివప్ ఇవ్వకూడదు, ఇది అవుతుంది కదా నాకు రావట్లేదు కదా నేను చేయను అని కాకుండా నాకు వస్తుంది, నేను ఎప్పటికైనా నేను అనుకునే నేను రీచ్ అవ్వగలను నా గోల్స్ అని చెప్పి వాళ్ళు ఎందులో అయినా సరే అది యూట్యూబ్ వీడియోస్ అనే కాదు, లైఫ్లో ఎందులో అయినా సరే మనం గివప్ ఇచ్చామంటే మనం ఎప్పటికీ పైకి రాలేము. నాకు కావాలి, నేను ఎలా అయినా సరే దాన్ని గెలుస్తాను అనుకుంటేనే మనం పైకి రాగలం. ఇంకానా లైక్ మేమైతే బ్లాగింగ్స్ చేస్తున్నాం అంతే, తర్వాత ఫినింగ్ సిస్టర్స్ కానీ అలాంటివి ఏమైనా వెబ్ సిరీస్గా ఆర్ నార్మల్ బ్లాగ్స్గా ప్లాన్ చేసుకుంటున్నాం ఇంకానే. సో ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, ఇంకా 3 మంత్స్లోనే ఒకసారికి ఏమో అందరు కాదు. సో స్టార్ట్ చేసి మాకు కూడా నాలెడ్జ్ లేదు యూట్యూబ్లో అంతగా, సో ఇప్పుడు వచ్చాం కాబట్టి ఒక్కొక్కటి తెలుసుకొని అలా స్టెప్ బై స్టెప్ వెళ్దామని అనుకుంటున్నాం. దట్టు మా డిగ్రీ కూడా కంప్లీట్ అవుతుంది, ఎంబీఏ కాబట్టి కొంచెం మాకు ఫ్రీ టైం కూడా ఉంటుంది. సో అది ఇది ట్విన్ సిస్టర్స్ యొక్క అఫీషియల్ యొక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి తద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇది కూడా కేవలం 3 మంత్స్లో ఒక యూట్యూబ్ ఛానల్కి పెట్టి 1 లాక్ ఇయర్లీ ఒక సబ్స్క్రైబర్ సొంతం చేసుకున్నారు. అయితే దీని వెనక కేవలం వాళ్ళు ఏదో సరదాగా చేసింది కాదు, చాలా హార్డ్ వర్క్ కూడా ఉంది. ఇది వరకు కూడా చాలా వరకు కొన్ని వీడియోస్ చేసి ఎంతో ఫేమస్ అయ్యారు, తద్వారా ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళు 1 లాక్ సబ్స్క్రైబర్స్ సంపాదించారు. తర్వాత కూడా భవిష్యత్తులో ఇంకా మంచి వీడియోస్ చేసి మరింత పేరు సంపాదిస్తామని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తారు. చిరంజీవి అంటే విశాఖ నుంచి.